అనుభవాలు పుట్టిన నేల ఇది. మీరు దయచేసి దీనికి భయపడకండి. అలాగే ఈ 2019కి పోరాటం అనుకుని మీరు ఎవరన్నా వచ్చేస్తే దయచేసి ఈ క్షణం మీరు వెళ్ళిపోవచ్చు. ఒక 25 సంవత్సరాల పోరాటానికి సిద్ధమై మీ నాతో రావాల్సిందని కోరుకుంటున్నాను. 25 సంవత్సరాలు ఇందాక నేను 2009లో పిఆర్పీ మేము పెట్టినప్పుడు ఫౌండర్ మెంబర్ నేను. దానికంటే నేను సిపిఎఫ్ పెట్టినప్పుడు ఆ రోజు నా చుట్టుపక్కల ఉన్న చాలా ధైర్యంగా పిల్లలు ఉన్నారు, యువకులే. ఆ రోజు యువత ఈ రోజు నా చుట్టుపక్కల తిరుగుతుంది. వాళ్లే పార్టీని ముందుకు నడిపిస్తా ఉన్నా. 2009లో పిఆర్పీ ఇబ్బంది పడ్డాను, ఎందుకంటే మనం ఖచ్చితంగా అర్థం చేసి ప్రతి ఒక్కరి మనసులో ఉంటుంది. నాకు మాట్లాడటం ఇష్టం ఉండదు అన్నిసార్లు, కానీ ఎందుకు మాట్లాడతానంటే దాని ప్రభావం ఇంకా ఉందని నాకు అర్థమవుతా ఉంటుంది. మీరు అప్పుడెప్పుడో ఒకటి జరిగింది కదా అని చెప్పి ప్రతిసారి నేను సీతాదేవిలాగా శల్య పరీక్షలు చేస్తాను కుదరదు, అగ్ని పరీక్షలు చేయమంటే కుదరదు. ఎన్నిసార్లు చేస్తాం అగ్ని పరీక్ష? ఇంతమంది దాడులు చేస్తా ఉంటే, ఇంతమంది తట్టుకొని ఇన్ని సంవత్సరాలు రూపాయి పెట్టుబడి లేకుండా వచ్చాం, సొంత డబ్బును పెట్టుబడికి వచ్చాం, స్నేహితులు 10 మంది ఆదుకుంటే నిలబడుతున్నాం, అభిమానులు అండగా వచ్చాం. సో డబ్బులతోనే రాజకీయం లేదని ప్రూవ్ చేశాం, ఒత్తిళ్లు తీసుకున్నాం. ఒక 10 సంవత్సరాల తర్వాత నమ్ముతారా నన్ను శంకించే నా వ్యక్తులందరికీ, నన్ను సందేహించే వ్యక్తులందరికీ? ఒక 10 సంవత్సరాలు ఉంటే తెలుస్తుందా? ఇది నా మొదటి ఎలక్షన్స్ అనుకున్నా, ఇది నా 3వ ఎలక్షన్, 2009 నుంచి 2014, ఇది 2019 నా 3వ ఎలక్షన్. ఆ విషయం మర్చిపోకండి దయచేసి. 3 ఎలక్షన్ సిద్ధమవుతున్నాం మేము. దెబ్బలు తిన్నా ఓటమి అంచులను, ఓటమి లోతుల్లోకి వెళ్ళి బయటకు వచ్చిన పార్టీని, తాటి చెట్టు లోపలికి వెళ్ళిపోయింది 2009 తర్వాత. ఆ లోటును పూడ్చి ఇప్పుడు బయటకు వచ్చి మొక్క బలంగా ఎదుగుతున్నాం. అంటే నా సహనం అర్థం చేసుకోండి, నా పోరాట పతిని అర్థం చేసుకోండి. నాకు ధైర్యం ఉంది, నేను మీకు బలవంత పెట్టను. కన్విన్స్ చేయడానికి మొన్న ఎవరు అడిగారు, మీరు కొంచెం మా ఇంటికి వచ్చి కన్విన్స్ చేస్తాను, అలా కన్విన్స్ చేయనమ్మా నేను చెప్పాను. మీ ఇంట్లో నేను కన్విన్స్ చేయడం ఏంటి? నా జన సైనికులు నేను కన్విన్స్ చేశాను, నమ్మి వచ్చారు నా జన సైనికులు. గుండెలు ఈరోజు చొక్కా చించుకొని వస్తున్నానంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిసేదా? మా జన సైనికులకి లేని నమ్మకం, జన సైనికులకు నమ్మకం మీకెందుకు లేదు? నమ్మకం ఉంటేనే రండి నాతోటి, నేను ఎవరిని ఇబ్బంది పెట్టను. ఎందుకంటే నేను వచ్చింది మార్పు తీసుకురావడానికి వచ్చాను. అది ఎలాంటి మార్పు అంటే అందరికీ ఆమోదయోగ్యమైన మార్పు ఉండాలి. కేవలం కొన్ని కుటుంబాలే గుత్తాధిపత్యం చేస్తాం రాష్ట్రం మొత్తం మీద అంటే కుదరదు. అది మేము పడ్డాం, దశాబ్దాలు పడ్డాం, చాలు అలసిపోయాం. ఈ మార్పు రావాలని 10 సార్లు మీరు మాట్లాడుకొని ఆలోచించుకొని ఇళ్లలో కూడా వెళ్ళి వర్గాలకు అతీతంగా ఆలోచించింది ఏది మంచిదని. కేవలం కొన్ని కుటుంబాలు బాగుపడితే మిగతా కుటుంబాల వాళ్ళ కింద దాసోహం చేసి వాళ్ళ మోచేతి కింద నీళ్లు తాగుతావు, అలాంటి బతికే బతకాలంటే దయచేసి అందరూ అలా బతికండి. అలా బతికే ఇచ్చి చచ్చిపోవచ్చు కూడా. అలా కాకుండా ఇది తిరగచ్చు, ధైర్యంగా గుండు తల ఎగిరేసి కూడా బతకచ్చు. మీకు ఏది నిర్ణయించుకుని మీరు నిర్ణయించుకోండి. పిరిగితనంతో మోచేతి నీళ్లు తాగుతా బతుకుదామా, లేదంటే తల ఉంచుకుని ఎగరేసుకుని గుండె ఎగరేసుకుని ముందుకెళ్దాం అనేది జెండా పట్టుకొని, అది మీరు ఆలోచించుకోండి. ఇవే ఉన్నాయి మనకి. నేనైతే 2వ దానికి వెళ్తాను. ఉంటే ఉంటాయి, పోతే ప్రాణాలు, కానీ మార్పు అయితే తీసుకొచ్చి జర్నీకి వెళ్ళాలి అంటే నేను భయపడటానికి నేను ఉండను. ఇది ఆవేశంతో చెప్పకండి, అది కూడా చెప్తున్నాను, ఆలోచనతో చెప్పండి. కరెక్టే, నేనేంటంటే ఒక్క రోజుకి పెట్టకండి, ఎందుకంటే రోజు రావలేదు. కానీ రోజు ఆలోచించగలం. మీరు బలంగా ఆలోచించండి, మార్పు రావాలని కోరుకోండి. ప్రతిరోజు పొద్దున్న లేవగానే దేవుడికి దండం పెట్టుకుంటే మార్పు రావాలని కోరుకోండి. కులాలకి మతాలకి అతీతంగా మస్జిద్కి వెళ్తే వెళ్ళండి, అల్లాని అడగండి, మార్పు రావాలని కోరుకోండి. ఒక్కొక్క అమ్మవారి దగ్గరికి వెళ్తే మార్పు రావాలని కోరుకుంటే చాలు, మీరు చేయాల్సింది అదే కోరుకుంటున్నాను. బయటకు వచ్చి ఎవరిని ఎదిరించమని కూడా చెప్పట్లా, మార్పు రావాలని కోరుకోండి. మార్పు వస్తుంది భయపడుతున్నారు ఆలోచించడానికి, మార్పు రావడానికి. ఇంత ఒకడు వచ్చి నేను బయటకు వచ్చి ఇంత పోరాటం చేస్తుంటే ఇదే ఇలాంటి వ్యక్తులే ఆ రోజు పిఆర్పీని కూడా ఎక్కడ లాగేసింది, ఇలాంటి వ్యక్తులే నన్ను ఈ రోజున క్వశ్చన్ చేసే వ్యక్తులు లాగేశారు. ఆ రోజున అలాంటి వ్యక్తులు వద్దు మనకి, అలాంటి నెగిటివ్ మాట కూడా నచ్చదు. నన్ను వెనక్కి వెళ్ళే మాట ఎవరు మాట్లాడనచ్చదు, నన్ను ముందుకెళ్ళే మాట చెప్పండి. అంతేగాని కూర్చోబెట్టి అడుగు ముందుకేస్తే ఏదో వద్దాం అంటే నాకు అలాంటి వాళ్ళు పక్కన వదిలేస్తాను, పక్కన పడేద్దాం అలాంటి వాళ్ళని. అలా అని చెప్పి నేను ఎప్పుడు కూడా మీ ప్రాణాలను ఇబ్బంది పెట్టే పరిస్థితులు నేనైతే పెట్టను. నేను ఓటమి ఒకటి చెప్తున్నాను,
నేను ఓడిపోవడానికి సిద్ధమే కానీ మీ ప్రాణాలు పడబట్టడానికి సిద్ధం కాదు, అది మటు గుర్తుపెట్టుకో. నాకు మీరు ముఖ్యం. ఒక ప్రాంతంలో నాకు మా జన సైనికుల ప్రాణాల ఓటు గెలుపు అంటే మీకు నా మీ ప్రాణాలు ముఖ్యం. నాకు ఓడిపోయినా పర్లేదు. అక్కడ నాకు ఇందాక నాయకులు ఒకరు చెప్తా ఉన్నాను, అక్కడ అక్కడ ఉన్న గ్రూప్ని ఎదుర్కోవాలి, బలమైన వ్యక్తి కావాలంటే మళ్ళీ అతను వచ్చి మన మీద ఎక్కితే ప్రయోజనం ఏంటి? అలాంటి వ్యక్తులు వద్దు నాకు. మమ్మల్ని రక్షించుకునే వ్యక్తులు కావాలి, ధర్మానికి కట్టుబడ్డ వ్యక్తులు కావాలి. మేము ఉన్నాం, నేను బతికున్నాను, నాకు వెనకంజ వేసే వ్యక్తిని కాదు, వివేకంతో నడిచే వ్యక్తిని, యోచన చేసే వ్యక్తిని. ఒక ఆలోచించానంటే 100 సంవత్సరాలు ఎట్లా ఉండాలని ఆలోచిస్తాను నేను. 10 సంవత్సరాలు ఎలా ఉంటుంది ఈ మాట మాట్లాడితే? ఆలోచించే మాట్లాడతాను, రెచ్చగొట్టేలా మాట్లాడను. ఇప్పుడు బలంగా ఎందుకు మాట్లాడతాం అంటే మా బతుకులు మమ్మల్ని బతకనివ్వకపోతే. నేను ఒకటే అనుకున్నాను, డబ్బులున్నా ప్రయోజనం లేదు. ఒక పారిశ్రామికవేత్తలు కూడా భయపడ్డాను రాయలసీమకి రావడానికి, ఎందుకంటే ఎవరు వచ్చి కొడతారో తెలియదు మాకని. అలాంటి కుటుంబాల మధ్య భయపడితే ఎట్లా మీకు మనకు ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి?